నీ అదృష్టం నాదైంది, నా దురదృష్టం నీదైంది. అయ్యో అంత మాట్లాడకండి. ఆటపోట్ల ప్రయాణం నాది ఉదయం. ఈ ప్రయాణంలో మీరు ఒంటరి మాత్రం కాదు. విషయంలో ఇది పూర్తిగా నిజమైంది. ఎందుకంటే చిన్నారులు ఆయన మీద చేసినటువంటి ఆ పాటని నాట్యం చేస్తూ మంది వృద్ధుల్ని ఏదో అనాథల్ని చూసినట్టుగా చూడటం కాకుండా నిన్నీ ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ఒకసారి అక్కడ ఉన్నవారందరినీ అంత ప్రేమగా చూస్తూ వాళ్ళందరికీ అన్నపానాదులు పలహారాన్ని ఎంత మందినో ఇన్ని రంగాలకు సంబంధించినటువంటి ధ్యానం ప్రజల ప్రత్యక్ష దైవం మాన్యులు మనందరి హృదయ వదనులు. దాని సందర్భంగా ఈ రోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యి గురుగారికి మేడం గారికి మనందరం కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి మనం ఇక్కడ వచ్చాం. 40 సంవత్సరాలు వివాహం జరిగి అమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వివాహం చూసుకోవడం జరిగింది. స్నేహితుల సమక్షంలో సిద్ధాంతంతో ఉండాలని ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళు సుఖంగా జీవించాలని ఆరోగ్యంగా ఉండాలని మరి సభాముఖంగా తెలియజేస్తూ మనకి ఈ ఆతిథ్యం ఇచ్చిన మరి ఆ పుణ్య దంపతులకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం. వివాహ మహోత్సవ సందర్భంగా ఇచ్చేసినటువంటి మల్లాడి కృష్ణారావు గారి అభిమానులందరికీ ఈ రోజున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. ఆయన నిండు 100 ఏళ్ళు ఆయన ఆరాధ్యాలతో ఆనందంగా సంతోషంగా ఆ ఇరువురు కూడా ఆ భగవంతుని కృప వల్ల ఆనందంగా ఉండాలని కోరుకుంటూ హైదరాబాద్ లైన్ కన్నా.